हेलो फ्रेंड्स, वेलकम टू स्वातीस किचन एंड ब्लॉग्स। इवाल्टी वीडियो हेल्दी एंड टेस्टी रसम एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। चाला सिंपल गा चाला क्विक गा चेसुकोवच्चु। ई रसम डाइजेशन कूडा चाला बागा यूज अवुतुंदी। मरी रेसिपी चूसे मुंदे मीरु कोत्तगा ना चानल चूस्तुन्नट्लयिते ना चानल नी सब्स्क्राइब चेसुकोंडी। सब्स्क्राइब चेसुकुन्न तर्वात पक्कने वच्चे बेल सिंबल क्लिक चेसी दांट्लो ऑल अने ऑप्शन सेलेक्ट चेसुकोंडी। रेसिपी नच्चिते तप्पकुंडा लाइक चेयंडी। रसम चेसुकोवडानिकी मुंदु मनम ओक पौडर प्रिपेर चेसुकोवाली। मिक्सी जार लोकी 2 स्पून कंदिपप्पु वेसुकोवाली। చిన్న మిక్సీ జార్లో వేసుకోండి। ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి। అలాగే 10 నుంచి 12 మిరియాలు వేసుకోవాలి। వీటన్నిటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి। మొత్తంగా ఫైన్ పౌడర్ చేసుకోకుండా కొంచెం బరకగా పల్స్ మోల్డ్ లో పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి। చూసారు కదా, ఇలా బరకగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి। అవి కొంచెం ఫ్రై అవగానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి। ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి। ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి। ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి। ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి పసుపు వేసుకోవాలి। ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక టొమాటోని కట్ చేసి వేసుకోవాలి। ఒక మీడియం సైజ్ టొమాటో కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది। టొమాటో వేసిన తర్వాత టొమాటోలు మెత్తగా మగ్గాలి। బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి। టొమాటో మొత్తం మెత్తగా మగ్గిపోవాలి। టొమాటోలు ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మనకు రసం ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి। కావాల్సినంత వాటర్ వేసిన తర్వాత దీంట్లోకి రుచికి తగినంత salt కూడా వేసుకోవాలి। salt వేసిన తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పులుపుకి తగినంత చింతపండుని కొంచెం కడిగి వేసుకోవాలి। జస్ట్ ఇలా కడిగేసి వేసేసుకోవడమే అంతే। దీని కొంచెం సేపు మరగనివ్వాలి। ఇది మరగడం స్టార్ట్ అవ్వాలి రసం అనేది వాటర్ వేడయ్యి। ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక 2 స్పూన్లు వేసుకోవాలి। రసం క్వాంటిటీని బట్టి ఆ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి। నేను తీసుకున్న వాటర్ క్వాంటిటీకి ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను। రసం పౌడర్ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। అప్పుడు మనం వేసిన పౌడర్ లోని ఫ్లేవర్స్ అన్నీ కూడా రసంలోకి వచ్చేస్తాయి। లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా మరిగించుకోవాలి। చూడండి, ఒక 10 నిమిషస్ మరిగిపోయిన తర్వాత ఇది రెడీ అయిపోయినట్లే। మనకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని అలా వదిలేసి తర్వాత ఒక గిన్నెలోకి పైపైన రసం అంతా కూడా వంచేసుకోవాలి। మనం వేసిన పౌడర్ అంతా కూడా అడుగున మిగిలిపోతుంది। మనం వేసిన పౌడర్ అనేది ఇట్లా అడుగున కొంచెం మిగిలిపోతుందన్నమాట। అది రాకుండా ఇలా గిన్నెలోకి తీసేసుకుంటే మన టేస్టీ టేస్టీ రసం రెడీ అయిపోయింది। చాలా బాగుంటుంది। పిల్లలు కూడా పెట్టండి, డైజెషన్ కి బాగా ఉపయోగపడుతుంది। తప్పకుండా రెసిపీని ట్రై చేయండి। నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।